వెల్కమ్ టు టీవీ తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి కనిపిస్తోంది వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు అధికార పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు మళ్లీ టికెట్ కోసం ఇప్పటి నుంచే పాటలు పడుతున్నారు ఇక విపక్ష నేతలు సైతం దూకుడు పెంచారు ఈ నేపథ్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారింది వాస్తవానికి ఓరుగలు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే ముఖ్యంగా వరంగల్ ఈస్ట్ వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి ఇక ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం రెండు వేల పద్నాలుగు నుంచి టీఆర్ఎస్ కి అడ్డాగా మారింది రెండు వేల పద్నాలుగులో ఇక్కడ కొండ సురేఖ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో కారు పార్టీ ఆమెకు అవకాశం ఇవ్వలేదు అప్పుడు మేయర్ గా ఉన్న నన్నపనేని నరేందర్ గులాబీ తరపున పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు ముగిశాక ఇక్కడ రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి నియోజకవర్గంలోనూ పోటీ బాగా పెరిగింది వరంగల్ తూర్పు నుంచి టీఆర్ఎస్ తరపున టికెట్ ఆశించిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు కారు దిగి కమలం తీర్థం పుచ్చుకున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఒంటెద్దు పోకడుతోనే ఆయన పార్టీ మారినట్టు ప్రచారం జరిగింది దీంతో గులాబీ గూటిలో పుట్టి గ్రూప్ రాజకీయాలతో కారుకు ప్రతికూల పవనాలు ఇస్తున్నాయి దీంతో కాంగ్రెస్ బీజేపీ తూర్పు కోటపై కన్నేశాయి తాజాగా కొండ దంపతులు పలు కీలక వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికలలో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని తేల్చి చెప్పారు వరంగల్ తూర్పు నియోజకవర్గం వదిలిపెట్టి చాలా తప్పు చేస్తామని పరకాల నుంచి అనవసరంగా పోటీ చేస్తామని పేర్కొన్నారు గతంలో కొండ సురేఖ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి ప్రస్తుత నియోజకవర్గ పరిస్థితికి మధ్య వ్యత్యాసం చూడాలని కొండ దంపతులు కోరారు ఇక నుంచి ఎప్పటిలాగే నియోజకవర్గ ప్రజలకు తాము అందుబాటులో ఉంటామని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి స్థానికంగా ఉండి పనిచేస్తామని కొండ దంపతులు వెల్లడించారు దీనితో అక్కడ కాంగ్రెస్ నుంచి కొండ దంపతులు పోటీ చేయడం ఖాయమని స్పష్టమవుతోంది వరంగల్ ఈస్ లో నగరంలోని ఎనిమిది నుంచి పద్నాలుగు వార్డులు అలాగే పదహారు నుంచి అలాగే ఇరవై నుంచి ఇరవై రెండు నుంచి వార్డులున్నాయి ఈ నియోజకవర్గంలో విభిన్న సంస్కృతులు సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలుంటాయి అన్ని వర్గాల వారి సమ్మేళనంతో కూడుకున్న నియోజకవర్గం వరంగల్ అడ్డకూలీలు మొదలుకొని ఐఏఎస్ అధికారుల వరకు పోలీసు ఉన్నతాధికారులు అన్ని వర్గాల ప్రజలు ఉండే నియోజకవర్గం ఇది అలాంటి చోట అధికార టీఆర్ఎస్ లోని గ్రూప్ రాజకీయాలను అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్కి పోటీగా అదే పార్టీకి చెందిన బసవరాజ్ సారయ్య గుండు సుధారాని రేస్లో ఉండేందుకు పోటీ పడుతున్నారు దీంతో ఒకరంటే ఒకరికి పడక వర్గపోరు తీవ్రమవుతోంది ఇది ఇప్పుడు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది అలాగే అసంతృప్తి పార్టీకి తలనొప్పిగా మారింది మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఇటీవల పార్టీని వీడటం మరో ఇబ్బంది అని చెప్పాలి వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున కొండ సురేఖ పోటీ చేయాలని భావిస్తున్నారు ప్రస్తుతానికి కాంగ్రెస్లో ఆమె ఒక్కరే పోటీలో కనిపిస్తున్నారు ఈ నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం కొండ సురేఖకి కలిసి వచ్చే అంశమని చెప్తున్నారు వరంగల్ తూర్పుతో పాటు పరకాల పాలకుర్తి నియోజకవర్గాలను కూడా తమ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కొండ ఫ్యామిలీ కోరుతున్నట్లు తెలుస్తోంది వాటి సంగతి ఎలా ఉన్నా వరంగల్ తూర్పుపై మాత్రం గట్టి పట్టుదలతో ఉన్నారు తాజాగా కూడా ఆమె అదే అభిప్రాయం వ్యక్తం చేశారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు వేల ఓట్లకు పరిమితమైన బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నలభై ఐదు వేల ఓట్ బ్యాంక్ సాధించుకోగలిగింది దీంతో తూర్పుపై కమలధలానికి ఆశలు చిగురించాయి తూర్పు ప్రజలు బీజేపీకి కాస్త సానుకూలంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది కానీ సరైన నాయకత్వం లేకపోవడంతో ఆ పార్టీకి మైనస్ పాయింట్ గా మారింది అయితే వరంగల్ ఈస్ట్ అర్బన్ ప్రాంతం కాబట్టి బీజేపీకి కలిసి వస్తోందని నేతలు భావిస్తున్నారు ఇవన్నీ లెక్కలు వేసుకున్నాకే ఎర్రపల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరారని తెలుస్తోంది చాలా మంది కీలక నేతలు ఈ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకోవడంతో రాజకీయం రంజుగా మారింది మాజీ మంత్రి బస్వరాజు సారయ్య గుండు సుధారాణి నన్నపనేని నరేందర్ పేర్లు గులాబీ తరపున వినిపిస్తుండగా కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి కొండ సురేఖ బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు పోటీ చేసే అవకాశం ఉంది దీంతో పోటీ నేను అన్నట్లు ఉండనుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి మొత్తంగా ఇక్కడ త్రిముఖ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది